శుక్రవారం రోజు శుక్రహోరా సమయంలో ఈ పంచగవ్య దీపం పెడితే ఇరవై ఒక్క రోజుల్లో మనసులోని కోరిక తప్పక తీరుతుంది శుక్రవారం నాడు ఈ దీపం వెలిగిస్తే ఇంతకాలం మీరు పడుతున్న బాధలు కష్టాల నుంచి బయటపడతారు మరి శుక్రహోరా సమయంలో ఏ పనులు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మీరు ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు శుక్ర హోరాలో చేయడం వలన మంచి ఫలితం పొందుతారు శుక్రవారం రోజు ఉన్న శుక్ర హోరాలో అయితే ఎంతటి కఠిన హృదయమైనా కూడా కరుణ ప్రేమతో నిండి ఉండే సమయంగా చెప్పబడింది ఎవరైనా కోపిష్టి అయినవాడు మూర్ఖుడు కఠినుడు అయిన వ్యక్తిని కలవాలనుకుంటే మాత్రం ఈ శుక్రహోరాలో ఆ పని చేయండి ఎందుకంటే ఆ సమయంలో మీరు చెప్పిన విషయాన్ని అవతల వ్యక్తి సహనంతో విని మీకు శాంతంగా సమాధానం శుక్ర శుక్రహోరాకు అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం లేదా చంద్రుడు భరణి పూర్వ పాల్గొని పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉన్నప్పుడు శుక్రహోరా సమయంలో శుక్రుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది పెళ్లి చూపులు జరపడానికి కూడా శుక్రహోరా సమయం చాలా మంచి సమయంగా చెప్పబడింది నగలు పట్టు చీరలు రత్నాలు గంధం గ్లాసు వస్తువులు సుగంధ ద్రవ్యాలు అలంకరణ సామగ్రి కొనడానికి కూడా ఇది మంచి సమయం వీటితో పాటు విలాసవంతమైన వస్తువులు వాహనం కొనుగోలు చేయడానికి సినిమా థియేటర్లు స్టూడియోలు సంగీత కళాశాలలు పాఠశాలలు కళాశాలలు శుక్రవారం రోజు శుక్రహోరాలో ప్రారంభించడం అనేది శుభదాయకంగా చెప్పబడింది తోళ్లు చర్మంతో కూడిన పరిశ్రమలు లేదా సంస్థలు అనాథ సంక్షేమ గృహాలు వంటివి మొదలు పెట్టడానికి శనివారం రోజు ఉండే శుక్రహోర చాలా అనుకూలంగా పనిచేస్తుంది సోమవారం రోజు ఉండే శుక్రహోరాలో మిల్క్ డైరీ ప్రారంభించడానికి చాలా అనుకూలంగా చెప్పబడింది బియ్యం ధాన్యం వంటి వ్యాపారానికి మంగళవారం రోజు ఉండే శుక్రహోర శుభ సమయంగా ఉంటుంది బుధవారం శుక్రహోర పట్టు సిల్కు చీరలు బిస్కెట్లు చాక్లెట్లు పండ్లు పూలు కూరగాయలు స్త్రీల అలంకరణ సామగ్రి మందుల వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా అనుకూలమైన ఆనందకరమైన సమయంగా చెప్పబడింది కోర్టు తల్లి పిల్లల హాస్పిటల్ ఆదాయ పన్ను శాఖ న్యాయం పశువుల ఆస్పత్రి వంటి వాటికి సంబంధించిన ఆఫీసులను ప్రారంభించడానికి లేదా ఆ శాఖలలో ఉద్యోగంలో చేరడానికి గురువారం రోజు ఉండే శుక్రహోర శుభ సమయం అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సంబంధాలు నిశ్చయించడానికి సంతకాలు పెట్టడానికి ఔషధ సేవకు రైలు ప్రయాణానికి నూతన వస్త్రాలు కట్టుకోవడానికి నిశ్చయ తాంబూలాలకు సమస్త శుభకార్యాలకు ఈ శుక్రహోర మంచిదని చెప్పబడింది శుక్రవారం శుక్రహోర సమయంలో పంచగవ్య దీపం మీ ఇంట్లో ఒక మండలం వెలిగించడం వల్ల యజ్ఞ ఫలితాలను పొందుతారు ఇవన్నీ దేవాలయాల ప్రతిష్ట అభిషేకం గృహప్రవేశ సమయాల నందు ఉపయోగిస్తారు చాలా ప్రత్యేకమైన ఈ పంచగవ్య వస్తువులతో తయారు చేసిన ఈ పంచగవ్య దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయడం చాలా ఉత్తమం ఈ పంచగవ్య దీపం ఇంట్లో వెలిగించినప్పుడు దాని నుంచి వచ్చే పొగ మొత్తం ఇంటిని దైవత్వంతో నింపుతుంది లోపాలను దోషాలను తొలగిస్తుంది మరియు ఇంట్లో ఉన్నవారి మనస్సులను శరీర వ్యాధులను కూడా తొలగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి